వెల్కమ్ టు రాజీ రవి వ్లాగ్ వీక్షకులకు నమస్కారమండి ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు యక్ష ప్రశ్నలకు సంబంధించినటువంటి ఎస్సే చెప్పుకున్నాం ఇప్పుడు లఘు ప్రశ్నల గురించి వివరిస్తాను చివరి వరకు చూడండి మొదటిది కిమ్స్విత్ గురుతరా భూమేహే ఏది భూమి కంటే భారమైనటువంటిది కిమ్స్ విత్ ఉచ్చతరం చ ఖాత్ ఏది ఆకాశం కంటే ఉన్నతమైనటువంటిది మాత గురుతర భూమేహే తల్లి భూమి కంటే భారమైనటువంటిది పిత ఉచ్చతరహా కాత్ ఆకాశం కన్నా ఉన్నతమైనటువంటి వ్యక్తి తండ్రి రెండో క్వశ్చన్ కిమ్స్విత్ ప్రవసతో మిత్రం కిమ్స్విత్ ప్రవసతో మిత్రం మనం ప్రయాణాలు చేసేటువంటి సమయంలో మనకి మిత్రులు ఎవరు కిమ్స్విత్ మిత్రం గృహే సతహా ఎల్లప్పుడూ కూడా మనకి ఇంట్లో స్నేహితులు ఎవరు సమాధానం చూడండి సార్థ ప్రవసతో మిత్రం మనం ప్రయాణాలు చేసేటప్పుడు మన తోడు ఎవరైతే ప్రయాణం చేస్తారో వారిని సార్ధ బాటసారులు ఆ బాటసారులే మనకి మిత్రులు భార్య మిత్రం గృహే సతహ ఎల్లప్పుడూ కూడా ఇంట్లో మనకి స్నేహితురాలు ఎవరు అంటే భార్య మూడవ ప్రశ్న కిమ్స్విత్ ఏకపదం పదం ధర్మ్యం ఏది మనల్ని ధర్మ మార్గంలో నడిపిస్తుంది కిమ్స్విత్ ఏకపదం యశ అసలు కీర్తి ప్రతిష్టలు అంటే ఏమిటి సమాధానం దాక్షమేకపదం ధర్మ్యం దాక్షమేకపదం ధర్మ్యం దాక్ష్యము అంటే సామర్థ్యాన్ని కలిగి ఉండడం ఏదైనా పనిని తన శక్తియుక్తులతో ధర్మ మార్గంలో ఎవరైతే చేస్తారో వారిని దాక్ష్యం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు దాక్ష్యమేక పదం ధర్మ్యం దానమేక పదం యశ మనకి కీర్తి ప్రతిష్టల్ని తెచ్చిపెట్టేది ఏంటి అంటే దానం మనం మనం చేసేటువంటి దానం వలనే కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి ఇక నాలుగో ప్రశ్న కిమ్ను హిత్వా అర్ధవాన్ భవతి దేన్ని విడిచిపెట్టడం వలన మనం ధనవంతులం అవుతాము అర్ధవాన్ అంటే ధనం ధనాన్ని సంపాదించుకోగలుగుతాం కిమ్ను హిత్వా సుఖీ భవేత్ దేన్ని విడిచిపెడితే సుఖంగా జీవిస్తాము సమాధానం కామం హిత్వ అర్ధవాన్ భవతి కామం అంటే కోరికలు కోరికలను కనుక విడిచిపెట్టినట్లయితే అర్ధవాన్ భవతి ధనవంతులం అవుతాం లోభం హిత్వ సుఖీ భవేత్ లోపగుణాన్ని కనుక విడిచిపెట్టినట్లయితే సుఖంగా జీవిస్తాము ఇక ఐదవ ప్రశ్న కిం జ్ఞానం ప్రోచ్యతే రాజన్ రాజు విషయంలో జ్ఞానం అంటే ఏమిటి కహ శమశ్చ ప్రకీర్తిత ఏది మన కీర్తి ప్రతిష్టలను పెంపొందింపచేస్తుంది సమాధానం జ్ఞానం తత్వార్థ సంబోధ రాజు విషయంలో జ్ఞానం అంటే తత్వార్థ సంబోధ తనను తాను తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం చింత క్షమ ఇది ప్రకీర్తిత చింత మన ఆలోచనల్లో క్షమ అంటే ఇక్కడ మనము రెండు విషయాలు చెప్పుకోవచ్చు శమ అంటే శాంతిని కలిగి ఉండడం లేదంటే ధర్మార్థ కామాలను అణచిపెట్టడం మన ఆలోచనలతో ధర్మార్థ కామాలను ఎవరైతే అణచిపెడతారో వారు కీర్తిని గడిస్తారు ఇక ఆరో ప్రశ్న స్థైర్య మృషిహి ప్రోక్తం ఋషుల చేత చెప్పబడినటువంటి స్థైర్యం ఏమిటి కిం ధైర్యం మృదాహృతం ధైర్యానికి ఉదాహరణ ఏమిటి స్వధర్మో స్థిరత స్థైర్యం స్థైర్యం అంటే ఇక్కడ మీనింగ్ ధైర్యం ఏంటి మనకి ధైర్యము అంటే మన ధర్మాన్ని మనము స్థిరంగా అంటే మన ధర్మాన్ని మనం సక్రమంగా నడిపించడమే ధైర్యం ధైర్యానికి ఉదాహరణ ఏంటి అంటే ధైర్యం ఇంద్రియ నిగ్రహ ధైర్యానికి ఉదాహరణ ఏంటి అంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడం మనకు ఉన్నటువంటి పంచేంద్రియాలు కూడా మన ఆధీనంలో ఉండడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్